దుబాయ్ నుంచి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయల విలువైన బంగారాన్ని డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడు బూట్లు బ్యాక్ ప్యాక్ లో దాచుకుని తెస్తుండగా స్కానింగ్ తనిఖీలో పసిడి పట్టుబడింది. బ్యాటరీ ఆకారంలో ఉన్న రెండు పసుపు రంగులో ఉన్న 1390 గ్రాముల విలువ గల మెటల్ బార్ గొలుసును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న డిఆర్ఐ అధికారులు సదరు ప్రయాణికుణ్ణి అరెస్ట్ చేశారు.